ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన దమ్మున ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, పత్తిపాక, మల్లాపూర్, బంజరుపల్లె, కొత్తపల్లి, ధర్మారం, నందిమేడారం, గోపాలరావుపేట గ్రామాల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఆయా గ్రామాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు గ్రామస్తులు, మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వివిధ కుల సంఘ భవనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పద్మశాలి సంఘంకు చెందిన సుమారు 50 మంది మహిళలు, పురుషులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. 115 స్థానాలను ఒకేసారి అనౌన్స్ చేసిన గట్స్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కు అభ్యర్థులు దిక్కు దివానా లేరని, ప్రకటించే దమ్ము ధైర్యం లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ టికెట్లు అమ్ముకున్నారని అనడం జీవన్ రెడ్డి హోదాకు సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణాశ్రీ, జెడ్పీటీసీ పుష్కరి పద్మజ, సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరామరెడ్డి, నోముల వెంకటరెడ్డి, మార్కెట్ చైర్మన్ బుచ్చిరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు పాకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క స్పందన ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అత్యంత విశ్వాసం ఈరోజు గ్రామాలలో కనబడుతుంది, నమ్మకం కనబడతా ఉంది. నిజమైన ప్రభుత్వం, ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది ప్రజల యొక్క మరి ఆ మనుషులలో వాళ్ళ యొక్క ప్రవర్తనలో మనం కనబడతా ఉంది. అందుకోసం ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో మేము చేపట్టినటువంటి ఆశీర్వాద యాత్ర ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మవంతం పడతా ఉన్నారు. కిలకాలు గీసి మా మహిళా సాలుడు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఒక్కటే, 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా కోసిపడ్డటువంటి తెలంగాణ ప్రాంతం ఈరోజు అన్ని సౌకర్యాలతో బ్రహ్మాండంగా, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఈరోజు చూస్తుంటే అది ఒక మార్పు కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. దాని పర్యవసానమే ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి అనుకూలత, అదేవిధంగా ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే, ఒక మంచి ప్రభుత్వం ఉంటే పేద ప్రజలకు సమయ అనుకూలంగా ఏ సమయంలో ఏ అవసరం ఉండదో దాన్ని గుర్తి చేసేటువంటి నాయకులు ఉంటే అది సౌకర్యాలు ఎట్లా వస్తాయో ప్రజలు గమనించి గుర్తించారు. అందుకే ఈ అనుకూలత ఇది ఒక జగిత్యాల జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో కాదు, యావత్ రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఒకవైపు ఇంత గొప్పగా ప్రజలు ఆదరిస్తుంటే, ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిన తర్వాత కూడా మా పార్టీకి ఉన్నటువంటి పట్టు, 115 స్థానాలను ఒకేసారి అనౌన్స్ చేసేటువంటి గట్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు, మరి అటువంటి పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాటలు చెప్పాలంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు మాట్లాడే మాటలు కావు. ఈరోజు వాళ్ళకు దిక్కు దివానం లేదు, ఇప్పటి వరకు అభ్యర్థులు లేరు, ప్రకటించే దమ్ము ధైర్యం లేదు. ఆ ఉన్నటువంటి నాయకుల మధ్యనే విపరీతమైన తన్నులాట, కొట్లాట, ఏదైనా మీటింగ్ పెట్టినంటే ప్రశాంతంగా బయటకు వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. వాళ్ళు మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారికి టిక్కెట్లు అమ్ముకుంటే పరిస్థితి ఉన్నదా? ఎంతమంది అంటే ఏమీ లేనటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఈరోజు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉంచినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ చరిత్ర, కేసీఆర్ గారి చరిత్ర.